హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో ఇవాళ వ్లాగ్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, ఎస్ వరలక్ష్మి పూజ వ్లాగ్ అండి. సో ప్రతి ఇయర్ నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసిన చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే చూసి అలానే మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉంటాయి, సో ఒకసారి చెక్ చేయండి. వరలక్ష్మి పూజ అంటూనే ప్రతి ఇయరు నేను ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వింటూ ఉంటాను అన్నమాట. సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూజ చేసే రోజు. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చి నాకు అందరూ చాలామంది ముత్తైదులు వచ్చి అందరూ ఆశీర్వాదం ఇచ్చారు. సో నెక్స్ట్ ఇయర్కి ఒక పాపనో బాబునో ఉండాలి అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో అంతమంది వచ్చి దీవిచ్చారు. సో ఆ ఇయరు, సో ఆ నెక్స్ట్ ఇయర్కి ఆర్వి వచ్చింది. ఆర్వి వచ్చాక సో ఆ ఇయర్ నేను జరుపుకోలేదు, ఎందుకంటే ఇంకా అప్పుడప్పుడే ఇంకా అప్పుడు చేయకూడదు అని చెప్పారనమాట. మా అత్తయ్య ఒకరే చేశారు పూజ. సో అందుకోసం లాస్ట్ ఇయర్ అయితే నేను బ్లాగ్ అయితే షూట్ చేయలేదు కదా. సో ఈ ఇయర్ ఇంకొక గుడ్ న్యూస్ వచ్చిందనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషపడే ఒక గుడ్ న్యూస్ అయితే జరిగింది, అది కూడా లాస్ట్లో చెప్తాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి. నేను ఫెస్టివల్ ఎంత సింపుల్గా చేయాలి అనుకున్నా కానీ అది మంచిగా చేస్తాను అనమాట, అది అనుకోకుండా. సో ఈ ఇయర్ చేయాలా వద్దా చాలా కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఈ వీక్ చేయాలా నెక్స్ట్ వీక్ చేయాలా అనేది కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. కానీ శ్రావణ శుక్రవారంలో సో సెకండ్ వీక్ అయితే డెఫినెట్లీ పూజ చేయాలి అనేది చెప్తారు బై మిస్టేక్, ఏదైనా సందర్భంలో వస్తే తప్ప. సో అప్పుడు మిస్ చేయొచ్చు అంట. లేదు అంటే మ్యాక్సిమం సెకండ్ వీకే చేయాలి అనేది ఒక పద్ధతిగా వస్తుంది, అదే చెప్తారనమాట ఎవరైనా. సో ఇంకా ఈ సెకండ్ వీక్ మిస్ చేయాలి అనుకున్నాను. ఎందువల్ల అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉన్నింది, సో అక్కడ వెళ్ళాలి అనే థాట్తో. సో కంపల్సరీ వెళ్ళాలి మ్యారేజ్కి. సో వెళ్ళాలా వద్దా అనే ఆలోచనతో, చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్తోనే ఆ రోజు సెకండ్ వీక్ నేనైతే పూజ చేయడం జరిగిందనమాట. సో మా ఫ్రెండ్ పెళ్ళికి కూడా వెళ్ళొచ్చా, పెళ్ళికి కాదు, సో హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్ళేసి వచ్చా అనమాట. డెఫినెట్లీ నాకు పూజ చేయాలనుంది, సో పెళ్ళికి వెళ్ళాలనుంది. సో ఇంకా డెఫినెట్లీ రెండు అటెండ్ అవ్వాలి, చేయాలి అని అనుకున్నాను కాబట్టి. సో ఎలా చేశానమాట, సింపుల్గా చేద్దాం అనుకున్నాను, కానీ బాగా జరిగిందనమాట పూజ అయితే. సో అనుకున్న టైంకి అనుకున్నంత సో పూజ అయితే బాగా జరుపుకున్నాము. వరలక్ష్మి పూజ అంటేనే ఈవినింగ్ చేయాలి అంటారు, మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి. సో కానీ మేము మార్నింగే చేస్తాం అనమాట. సో మార్నింగ్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాం పూజ అయితే. సో ఈవినింగే చేయాలి అని అయితే ఏం పెట్టుకోండి. సో మార్నింగే కంప్లీట్ చేసేసుకుంటాము. సో అర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుణ్ణి అలంకరించుకొని సో అన్ని నైవేద్యాలు చేసి అమ్మవారికి ఇష్టమైనవి సో ఇలా పూజ అయితే చేసేసుకుంటాం అనమాట. సో ఇక్కడి నుంచి మేము మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళాలి కదా, సో అందుకోసమే మార్నింగే చేసేసామన్నమాట పూజ. Thank you.
రోజు బిజీ బిజీగానే జరిగిందని చెప్పాలి. పూజ అంతా పూజ అయితే బాగానే చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మళ్ళీ అమ్మ ఊరికి వెళ్ళాలి అంటే పూజ ఇంత బాగా చేసుకొని ఇంకా వెళ్ళాలి అంటే, కానీ ఆ రోజు వెళ్ళాల్సి వచ్చింది. సో ఎందుకు అంటే ఇంకా చెప్పాను కదా ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి, మా అన్నయ్యకి మ్యాచ్ ఫిక్సేషన్కి వస్తున్నారు అనమాట. అంటే అనుకోకుండా అలా 1 వీక్లోనే సెట్ అయిపోయింది అని చెప్పాలి. సో దానికోసం ఇంకా వెళ్ళిపోయాను అనమాట. అది కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఫిక్స్ అయ్యింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట మా అందరికీ. సో ఇక్కడ చూసారా మా తోట కాదు ఒక చెట్టు ఉందన్నమాట, అరటి తోట అరటి చెట్టు. సో దాంట్లో కాయలు తీసుకొని వచ్చి వాళ్ళ మన ఆరగిస్తూ ఉన్నారు అనమాట మా మావయ్య. నేను డైలీ ఇవి చిన్న అరటి పళ్ళు ఆర్బిక్ అయితే, సో అందుకోసం 12 కాయ ఇస్తే అది కూడా చాలా పచ్చిగానే. సో అది ఒక్కాయ అలా ఉంటే అది ఇచ్చారనమాట. ఇంకా మేము లంచ్ చేసేసి ఇంకా మరి కాఫీ తాగేసి బయలుదేరాలి అమ్మ వాళ్ళ ఇంటికి. అయితే ప్రతి ఇయర్ ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వింటూ ఉన్నాను అని చెప్పాను కదా, ఇదే అనమాట. సో మా అన్నయ్య మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను అనమాట. సో అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మ్యారేజ్ గురించి. అలా పూజ కోసమే వచ్చాను అనమాట ఊరికైతే. సో అంతకుముందు రోజు ఈవినింగ్ వెళ్ళాను, ఇంకా మరి ఆఫ్టర్నూన్ అంతా పూజ జరిపేసుకొని వచ్చేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా బెంగళూరులో చేయాలి అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు, కానీ ఇంకా మ్యారేజ్ ఉండడంతో ఇంకా మరి అక్కడ నేనే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. సో లేదంటే ఇంకా ఇక్కడే చేసేదాన్ని బెంగళూరులోనే. సో ఫైనల్గా మేము కూడా రిటర్న్ అయిపోయామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. కీప్ వాచింగ్, బాయ్ బాయ్.